శంకర్ మూవీ అంటే ఎప్పటికప్పుడు కొత్తదనం ట్రై చేస్తాడని థియేటర్ కు వచ్చిన వారిని థ్రిల్ చేస్తారని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రతిసారి ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఏ టార్గెట్ గా వర్క్ చేస్తుంటాడు మేకా మేకర్ ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు ఒకేసారి తెరకెక్కిస్తున్నాడు శంకర్ కమల్ తో కళ్ళు చిదిరే సాహసాలు రామ్ చరణ్ తో అదిరిపోయే స్టెప్పులు వేయించాలని డిసైడ్ అయ్యాడట ఒక వైపు రామ్ చరణ్ తో మరో వైపు కమల్ హాసన్ తో చకచక పాన్ ఇండియా సినిమాలు తీసేస్తున్నాడు శంకర్ అయితే రెండు చిత్రాల్లోనూ తన మార్క్ ఉండేలా చూసుకుంటున్నాడు ఇప్పటివరకు విన్నంత వరకు రామ్ చరణ్ మూవీలో సాంగ్స్ హైలైట్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది కోట్లు పెట్టి సెట్లు నిర్మించి కియారా చరణ్ తో అదిరిపోయే స్టెప్పులు వేయిస్తున్నాడట శంకర్ ఈ మూవీలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ తర్వాత ఆడియన్స్ ను సాంగ్స్ అబ్బరపరుస్తాయని ప్రచారం సాగుతోంది రామ్ చరణ్ మూవీ సంగతి ఇలా ఉంటే ఇక కమల్ తో తెరకెక్కిస్తున్న భారతీయుడు సీక్వెల్ శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ పైగా హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ విక్రమ్ తర్వాత లోక నాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న సినిమా అందుకే ఇండియన్ 2 లో కూడా భారీ ఎత్తున యాక్షన్ సీన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు శంకర్ ఇండియన్ 2 కు సంబంధించిన మరో 30 రోజుల షూటింగ్ షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది ఈ 30 రోజులు కూడా యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తాడట శంకర్ అందుకోసం కమల్ ను సౌత్ ఆఫ్రికా తీసుకెళ్తున్నాడు అక్కడ ట్రైన్ పై భారీ ఎత్తున యాక్షన్ సీన్ ప్లాన్ చేశాడట అందుకోసం హాలీవుడ్ నుంచి స్టంట్ కొరియోగ్రాఫర్స్ కూడా వస్తున్నారట మొత్తంగా మే తో భారతీయుడు 2 షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే దీపావళి పండక్కి ఇండియన్ తాతాను బాక్స్ ఆఫీస్ బరిలోకి దింపేందుకు శంకర్ ట్రై చేస్తున్నాడు